హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ మాత్రం దానికే చంద్రబాబుకు అంత భయమా? పొగడ్తలు ప్రశంసలు ఇచ్చినంత బూస్ట్ అంతా ఇంత కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే కొంత కటువుగా ఉంటుంది. టీడీపీ బీజేపీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు వంటి వారికి నిరంతరం ప్రశంసలు పొగడ్తలనే కోరుకుంటున్నారు. ఆది నుంచి వీరి పందహ అదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సౌర విద్యుత్ పథకాన్ని నరేంద్ర మోడీ ఘనంగా అమలు చేశారు. అయితే బీజేపీ నేతలు చేసిన ప్రచారం, మోడీ ఉన్నాడు కాబట్టి సూర్యుడు దిగ్విజయంగా కాంతులు చిందిస్తున్నాడని, అందుకే సౌర విద్యుత్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఉందని, ఇది మోడీ ఘనతేనని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. దీనిని ఎవరైనా విమర్శిస్తే వారిని దేశ ద్రోహులుగా ముద్రవేశారు. ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత కూడా ఇదే పంధ కొనసాగుతోందన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇక సీఎం చంద్రబాబు విషయానికి వస్తే, ఎక్కడ ఏం జరిగినా దానిలో మంచిని ఆయనకు, చెడును జగన్కు ఆపాదిస్తే ఆయన గాఢంగా నిద్రపోతారు, లేకపోతే చిందులు దొక్కుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వెబ్సైట్లపై సీఎం చంద్రబాబు చిందులు దొక్కారు. ఉచిత ఇసుకకు సంబంధించి రాసిన చేస్తున్న వ్యాఖ్యలపై, ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆయన ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఇలా చేసే వైసీపీ సర్కార్ అభాస్ పాలైంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోలేకపోవడంతోనే 11 స్థానాలకు పరిమితమైంది. అసలు ఉచిత ఇసుక గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆధారాలు చూపిస్తున్నారు. రాస్తున్న వారు కూడా ఆధారాలతోనే ఉచిత ఇసుక భాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఉచితం పేరు చెప్పి వైసీపీ హయాంలో కన్నా ఎక్కువ ధరలకు ఇసుకను ఇస్తున్నారని, ఇది మనకు మంచిది కాదని పదుల సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. రవాణాకు మాత్రమే ఛార్జ్ తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం దానికి మించిన మరో పొద్దు కింద మరింత సొమ్ము తీసుకుంటోంది. దీంతో ఉచితం ప్రజలకు అనుచితంగా మారిపోయింది. ఈ విషయాలనే కదా వెబ్సైట్లైనా సోషల్ మీడియా అయినా వెలుగులోకి తీసుకొచ్చింది. అది కూడా గనుల శాఖ వినియోగదారులకు ఇస్తున్న రసీదుల ఆధారంతోనే చెబుతోంది. ప్రధాన మీడియా ఎలానూ భజనే చేస్తోంది. ఇక అంతో ఇంతో విమర్శలు చేస్తున్న సాక్షిని చంద్రబాబు ఎప్పుడో బాయ్కాట్ చేశారు. అలాంటి కీలక సమయంలో వాస్తవాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియా అయినా వెబ్సైట్లైనా చంద్రబాబుకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అనేది ఆయన విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సరిదిద్దుకుంటే చంద్రబాబు సర్కార్కు మేలు, లేకపోతే వైసీపీ గతే. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటుందన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. గతంలో జగన్ కూడా ఇలా తలబిరుసు వ్యాఖ్యలు చర్యలతోనే అధఃపాతాళానికి పడిపోయారన్న వాస్తవం తెలుసుకోవాలి. ఒక్క ఇసుకే కాదు, అనేక విషయాలలో కూటమి సర్కార్ ఎంతగా వైఫల్యం చెందిందో చెప్పేందుకు ఇంకా సమయం ఉందనే సోషల్ మీడియా భావిస్తోంది. లేకపోతే చంద్రబాబుకు ఆ మాత్రం నిద్ర కూడా పట్టే పరిస్థితి ఉండదేమో.